గవర్నమెంట్ హాస్పిటల్కే ప్రైవేట్ హాస్పిటల్కే వెళ్తారు ఇప్పుడు. ఏదో ఒక హాస్పిటల్కి వెళ్తాం, ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు డబ్బులు అవుతాయి కదా. అవుతాయి. మీరేవో నేనా? నేనెందుకు ఇస్తాను? మరి అడగా, మరి అధికారులు అంటే మరి ఇవ్వాలి కదా. ఫలితం ఎలాంటి ఫలితం ఉంటది? ఉద్యోగం ఎప్పుడు కూడా ఉంటది, జీవితం ఉంటది, లేదా మధ్యలో తీసేస్తారు. ఎంత ఇవ్వాలి? ఏమో అక్కడ అంతా వద్ద. ఇప్పుడు అంతా మీ దగ్గర ఉన్నంత ఇద్దరు 2500 ఏమో నాకు తెలియదు కదా. మరి నువ్వు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తావు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తావు తెలీదు. మీకెందుక బాధ అంతనే? నాకు ఇప్పుడు ఇద్దరు రేపు ఎల్లుండి వెళ్తాను హాస్పిటల్కి వెళ్తాను. కొంచెం మీరు ఇది కలర్ మార్చండి. నా కలర్? ఈ కలర్ నచ్చలేదా? ఇదేనే నా రంగు. నాకే నా కలర్ నాకే. నీటి ఇంకో కలర్ ఇవ్వండి. ఈ కలర్ నచ్చలేదంట, వేరే కలర్ తీసుకురండి. నమస్తే. నమస్తే. మీ పేరేంటి? పేరు జగ్గయ్యమ్మ అండి. జగ్గయ్యమ్మ? ఓకే. ఈ ఇల్లు మీదేనా? ఇల్లు మాది కాదండి. ఎవరిది? ఇంకొకళ్ళు ఇక్కడ ఉన్నాను. మీ ఇల్లు ఎక్కడుంది? మా నాకు ఇల్లు అయితే లేదండి, ఏం ఆధారం లేదు. ఒక పాప పుట్టి చచ్చిపోయింది. అయ్యో. అతను కూడా చచ్చిపోయాడు. అతను అంటే మీ ఆయన? ఎలా చనిపోయారమ్మా? జబ్బు చచ్చిపోయాడు. అవునా? ఎంతకాలం అయింది చనిపోయి మీ ఆయన? ఇప్పుడు 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు అవుద్ది. అంతే, ఎక్కువ. ఇదే ఇంట్లో చనిపోయారా? ఇక్కడే, ఇదే ఇంట్లో చచ్చిపోయారు. ఇదే ఇంట్లోనూ? ఏం కూర్చోలేకపోతున్నారా? మఠం వేసుకుంటారా? పడిపోన్నా, వాటర్ చేస్తుంది. పడిపోయారా? హాస్పిటల్కి వెళ్ళాలండి. మధ్యలోనే వెళ్దామంటే ఎలాగైపోతాం. ఏ ఎందుకు వెళ్ళలేదు మరి ఇన్ని రోజులు? వెళ్తానండి, ఇదిగో మధ్యలోనే వెళ్ళాలా. వెళ్తే ఏమంటారు డాక్టర్లు? లేదండి, దానికి ఏమో ఒకవేళ మందులు ఇంజక్షన్ వల్ల అయిపోద్ది అంటే పర్వాలేదు అంటే పర్వాలేదు. లేదా మాత్రం ఆపరేషన్ అది ఉండాలంటే అవుతుంది. నడు పడిపోను, రాయిలు మోసేసి వాతావరణం. అంటే మీరు పని చేస్తూ పడిపోయారా? గవర్నమెంట్ హాస్పిటల్కే ప్రైవేట్ హాస్పిటల్కే వెళ్తారు ఇప్పుడు? ఏదో ఒక హాస్పిటల్కి వెళ్తాం, ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు డబ్బులు అవుతాయి కదా. అవుతాయి. మీరేవో నేనా? నేనెందుకు ఇస్తాను? మరి అడగా, మరి అధికారులు అంటే మరి ఇవ్వాలి కదా. మరి అధికారంలో లేను. ఎలాంటి వాళ్ళకి ఛాన్సింగ్ చేస్తే అది మీకు ఫలితం ఉంటుంది. ఫలితం ఎలాంటి ఫలితం ఉంటది? ఉద్యోగం ఎప్పుడు కూడా ఉంటది, జీవితం ఉంటది, లేదా మధ్యలో తీసేస్తారు. 80-70లోనే. మా అమ్మ నాకు జాతకం చెప్తున్నావా? మరి 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 50 సంవత్సరాల్లో తీసేస్తారు మరి. అయితే అలా ఎలాగైతే మీకు అలా జీవితం ఉంటుంది. ఎలాగైతే ఉద్యోగం నాకు ఇవ్వండి డబ్బులు. డబ్బులు ఇస్తే హాస్పిటల్కి వెళ్తాడు. మా అమ్మకట నేను హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు ఇస్తే నాకు మంచి జీవితం ఉంటుంది, మంచి ఉద్యోగం ఉంటుంది. ఎంత ఇవ్వాలి? ఏమో అక్కడ అంతా వద్ద. ఇప్పుడు అంతా మీ దగ్గర ఉన్నంత ఇద్దరు 2500 ఏమో నాకు తెలియదు కదా. మరి నువ్వు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తావు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తావు తెలీదు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాను. ఇవ్వండి డబ్బులు. 1000-2000 అవుతుంది అంటావు? చిన్నది కాబట్టి, పెద్దదేం కాదు కానీ ఏమాత్రం నరం పెడబడ్డదంట. చిన్న నరం, మనకి ఎన్నో నరాలు ఉంటాయి అనుకోండి, నడుంకేటి ఒంటికేటి, దాంట్లో ఉండి చిన్న నరం పెడబడ్డదట. దానికి ఏమాత్రం అవుతుంది? చాలా పోతే మేము అంటే నేను పెట్టుకుంటుందండి. ఇవ్వండి ఇప్పుడు 2000 అనుకోండి. మా అమ్మ ఆర్డర్ వేస్తుంది నాకు. మా అమ్మకి నేను 2000 ఇస్తే అంటే నా జీవితం బాగుంటుందట. సరే అయితే నీకు 2000 ఇస్తాను. నన్ను 2 రోజులు చూసుకుంటా మీ ఇంట్లో పెట్టుకొని.
భోజనం పెడతావా? అమ్మ నాయన నాకు ఇల్లు లేదమ్మా. అదే ఇల్లు ఇక్కడ నాకు ఈ ప్లేస్ సరిపోతుంది పడుకోవడానికి. ఇది ఇక్కడ మరి నాకు ఉండాలమ్మా వేసవికాలం. వేసవికాలంలో ఇది చలికాలమే కదా మా అమ్మ, ఇది చలికాలం. బాదం తినే నాకు ఇప్పుడు ఇద్దరు నేను రేపు ఎల్లుండి వెళ్తాను హాస్పిటల్కి వెళ్తాను. ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి శుభ్రం బాగు చేసుకుంటే పర్వాలేదు అంత బేగా. ఇప్పుడు నేను నడలేను, వెళ్ళి అక్కడ నడిచానంటే అక్కడే కూర్చోవాలి, ఇక్కడ నడిస్తే ఇక్కడే కూర్చుని చూస్తాను అంటే. సరే నేను ఇస్తానని అంటున్నాను, ఒక రెండు రోజులు నాకు అన్నం పెట్టు, నేను ఉంటాను ఇక్కడే పడుకుంటాను చాలు. మా వాళ్ళు దుప్పట్లు అవి తెచ్చారు, నాకు దుప్పట్లు అవి కూడా ఒక్కర్లే, ఒక రెండు రోజులు అన్నం పెట్టు చాలు. మంచి కూరలు రెండు కూరలు ఉండి, రోజుకి రెండు కూరలు ఉంటే చాలు. అమ్మ నాయనా అన్నాలు అవి పెట్టలేనమ్మా. పెట్టలేరా అమ్మ? నేను ఎందుకు ఇవ్వాలైతే నీకు 2000? బాగా ఇస్తారు అధికారులు కాబట్టి నాకు బాగు చేసుకోమని. ఎలాంటి వాళ్ళకి 2 రోజులు నాకు అన్నం పెట్టలేవు కానీ నీకు 2000 ఇచ్చేయాలా? పేదలకి ఇస్తే మంచిది, ఉన్నోళ్ళకి ఎలా ఎవరైనా పెడతా. ఇంతకుముందు నువ్వు ఎవరికైనా ఇచ్చావమ్మా? పెట్టలేదా? నేను పెడతాను, అప్పటి నుంచి లేదమ్మా ఏటిని. సరే ఎవరైనా పెడితే నేను తినేస్తాను, కానీ మరి నాన్ను పెట్టడానికి ఏటి లేని ఏటి పెడతాను. ఇదిగోను మరి చూస్తాను ఇలాంటప్పుడు. ఇమ్మంది ఏం పేరు అన్నారు మీ ఇంటి పేరు? ఇమ్మంది ఇమ్మంది జగ్గయ్యమ్మ. జగ్గయ్యమ్మ బామ్మగారు. తాతయ్య పేరు ఏంటి? అతని పేరు అయితే మరి బంగారం అండి. బంగారయ్య. బంగారమే లేం పేరు అదేలే. బంగారం నిన్ను బాగా చూసుకునేవారా? ఎలా బాగా చూసుకునేవారు? అలాగా ఇబ్బంది లేకుండా చూసారు. మా కూతురు ఎలా చనిపోయారు? జ్వరం వచ్చి చచ్చిపోయింది. ఎన్ని సంవత్సరాలు చనిపోయింది? 5 సంవత్సరం. చిన్న పాప అప్పుడు చనిపోయిందా? అయ్యో ఆవిడకి ఒంట్లో వాళ్ళకి చనిపోయారు. అప్పటి నుంచి ఒకరు అయిపోయారమ్మా. నీకు బియ్యం బస్తా ఇస్తాను, అన్నం వండుతావా? మరి రాజు బియ్యం బస్తా, బియ్యం బస్తా తీసుకురండి మా అమ్మకి. మన అందరిగా ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు అమ్మ, మేము నలుగురికి అన్నం పెట్టి ఇంతెంత తింటాం మేము. ఇంతెంత 4 గరిటలు ఇంతెంత తింటాం అన్నమాట. మరి వంట చేయలేదండి నేను చేయడం. ఇప్పుడు అక్క కొంచెం సాయం చేయక్క మా అమ్మకి. సౌకర్యం గారు ఇగో బియ్యం. అలాగేనండి. అవేంటి చూడండి ఒకసారి. సౌకర్యం గారు నలుగురు ఉన్నా, నలుగురికి సరిపోతాయి కదా అవన్నీ? నేను సరిపోతాయమ్మా, అవి సరిపోతాయా? భోజనాలు కోట్లకి క్యాన్సిల్ చేసేయండి, మా అమ్మగారు వండుతారు మనకి. సరేనా? బాగుంటుంది కదా, ఇలాంటివి ఉండాలి. అమ్మ మీకు కోట బీమా అవి వస్తున్నాయా? గవర్నమెంట్ బీమా వస్తున్నాయా? 5 కేజీలు అంటే 5 కేజీలకి ఎంత పెడుతున్నావు డబ్బులు? 1 రూపాయి తీసుకుంటాను. 5 రూపాయలు తీసుకుంటున్నారా? 5 రూపాయలు తీసుకుంటాను. అదే 5 కేజీలకి 5 రూపాయలు ఇస్తున్నావు. ఉన్నాయా బియ్యం? ఇంకా అయిపోయా? అయిపోయాయండి. బియ్యం వేరే కొత్త బియ్యం ఏవి వస్తున్నాయి కదా, మోడీ గారు ఇస్తున్నారు కదా, అయ్యే 5 కేజీలు బియ్యం అవి డబ్బులకేనా? డబ్బులు తీసుకోలేదు. కొంచెం మీరు ఇది కలర్ మార్చండి, నా కలర్. ఈ కలర్ నచ్చలేదా? ఈ కలర్ నచ్చలేదంట, వేరే కలర్ తీసుకురండి. మీ కలర్ నా రంగు నాకే, నా కలర్ నాకే, నీటి ఇంకో కలర్ ఇవ్వండి. వేరే చీర తీసుకురండి. మరి నువ్వు కట్టుకున్న చీర కూడా మరి నీ రంగులో మన రంగులోనే ఉంది. ఏ మీరాటోళ్ళు పెట్టిందేనమ్మా, నేను కొనుక్కోవడం అయితే ఇలాంటిది కొనుక్కోను. వైట్ చీర లేకపోతే గులాబీ చీర అది కొనుక్కోను. మరి నేను కూడా పెట్టిందాన్నే కదా, మరి వెనక పంపించే అలా పెట్టినారు. మీ దగ్గర ఉంటాయి కదా ఇంకొకరు పెట్టవలసింది, అడిగితే లేకపోతే మరి ఏటిస్తారు, అడిగితే కదా ఏదైనా పెడతారా మరి. ఈ రంగు ఓకేనా మరి? కనబడుతుందా ఈ రంగు? బాగా బాగుందమ్మా. ఎన్ని బాగుంది ఈ చీర, బాగుంది. చలికాలం కదా, మళ్ళీ నేను ఎప్పుడైనా వస్తే ఇక్కడ పడుకోవడానికి నాకు దుప్పటి ఉండాలి కదా, ఇది నాకే ఇది. అలాగేనమ్మా. మరి రావచ్చా? ఎప్పుడు రావాలి? రేపు నుంచి వచ్చేనా? రేపు వచ్చి లేకపోతే సరే, రేపు వచ్చిస్తే ఇచ్చేస్తాను. ఇచ్చేయడం కాదు, 2 రోజులు పడుకుంటాను. పడుకోండి అలాగే. సరేనా, అప్పుడు అన్నం పెడతావా, తెచ్చుకోవాలి క్యారేజ్. ఎందుకో అప్పుడు అనుసరిస్తానులేండి మీరు వచ్చిన తర్వాత.
సంతోషం. బాగా రచించినారు అది.